ఒక మెడత చెట్టు మీద నుండి మొక్కకి మొక్క నుంచి గుట్టకి ఎగురుతూ గెంతులేస్తూ రెక్కలు విప్పి హాయిగా పాడుకుంటూ నాట్యం చేస్తుంది. ఒక చీమ మొక్కజన్న గింజని అతి కష్టం మీద దొర్లించుకుంటూ రావడం చూసింది. ఏ చీమ, ఏమిటా అవస్థ? ఎందుకలా శ్రమ పడుతూ ఆ గింజని దొల్లిస్తూ పాటలు పాడుతున్నావు? నాలాగా పాట పాడుతూ హాయిగా ఆడుకుందాం రా. నేను రాను. నీలాగ పాడుతూ నాట్యం చేయడానికి నాకు వీలు కాదు. ఏమైంది నీకు? పోని, నా పక్కగా వచ్చి కూర్చో, కబుర్లు చెప్పుకుందాం. చూడు మెడత, కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయకు. వచ్చేది చలికాలం, మనకి తినడానికి ఆహారం దొరకదు. అందుకని ఇప్పుడే జాగ్రత్త చేస్తున్నాను. నా మాట విని నువ్వు కూడా ఆహారం దాచుకో. ఓసి తెలివి తక్కువ చీమ, నీ అంత అమాయకురాలు ఎక్కడా ఉండదు. ఇప్పుడు కావాల్సినంత తిండి దొరుకుతూ ఉంటే దాచుకుంటావా? ఎవరైనా వింటే ఇంకా నవ్వుతారు. నా మాట విను, ఆ కొండను నువ్వింకా ఎక్కలేవు. రా, కబుర్లు చెప్పుకుందాం. నీతో ఇక మాట్లాడలేను, నేనింకా ఎన్నో గింజలు చేరవెయ్యాలి. పిచ్చి చీమ, హాయిగా బతకడం ఎరగదు. దాని అవస్థను చూసి నవ్వుకుంది మిడత. పకపకా నవ్వింది. మిడత పాడుకుంటూ ఎగురుతోంది. నిదానంగా వాతావరణం మారింది. చెట్లు ఆకులు రాల్చాయి, చిరుగాలులు వీస్తున్నాయి, మంచు పడుతోంది. మిడత చలికి వణుకుతూ నీరసంగా ఒక మూల కూర్చుంది. ఆహారం దొరికినప్పుడు హాయిగా తింటూ గడిపేసింది. ఇప్పుడు ఎక్కడా ఆహారం దొరకడం లేదు. ముందుచూపు లేకపోవటం వల్ల, జాగ్రత్త పడకపోవటం వల్ల పాపం దారిద్ర్యం అనుభవిస్తోంది. ఎవరైనా ఆహారం పెట్టేవాళ్లు దొరుకుతారేమోనని ఎగిరే ఓపిక కూడా లేక నెమ్మదిగా నడుచుకుంటూ వెతకసాగింది. అలా చాలాసేపు వెతికిన తరువాత ఒకచోట చీమ తాను పొదుపు చేసుకున్న జొన్నగింజల్ని హాయిగా తినడం చూసింది.
నాకు ఆకలిగా ఉంది తిన్నానికి ఎక్కడ ఏమీ దొరకడం లేదు కాస్త జొన్నపొడి పెట్టవా నేస్తం ఏం మిడతా ఆ రోజు నన్ను చూసి నవ్వావే ఇప్పుడు ఏమైంది చెబితే విన్నావా దేనికైనా ముందు జాగ్రత్త కావాలి తెలుసుకో అవును బుద్ధొచ్చింది రానున్న కాలాన్ని బట్టి కావాల్సిన జాగ్రత్త చేసుకోవాలి చీమ నీ ఆలోచనని అభినందిస్తున్నాను నా కళ్ళు తెరిపించావు ఇక మీదట నేను కూడా ఆహారం దాచుకుంటాను